हाई गाइज वेलकम बैक अगेन गाइज ఈ వీడియోలో నేను మీకు ట్యాక్స్ అదే విధంగా డ్యూటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ట్యాక్స్ అదే విధంగా డ్యూటీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డైలీ లైఫ్లో కూడా మనం ట్యాక్స్ అని చెప్పేసి డ్యూటీ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఈ రెండు పదాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకైతే ఈ రెండు పదాలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం సో దీని గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాను ఈ వీడియోలో ఒక టేబుల్లో నేను మీకు ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకసారి వీడియో అయితే చూడండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి సో ఒకసారి టేబుల్లోకి వెళ్లే ముందు నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను ట్యాక్స్ గురించి డ్యూటీ గురించి ఒకసారి అయితే చూడండి సో గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర నుంచి వివిధ రకాల సోర్సెస్ ద్వారా అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది అందులో ఈ భాగమే ట్యాక్స్ అని చెప్పేసి డ్యూటీ అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు సో వివిధ రకాల సంబంధించినటువంటి ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు లేదంటే జిఎస్టీ కావచ్చు వివిధ రకాల ట్యాక్సెస్ అయితే ఉన్నాయి అందులో ఒక రకమైన ట్యాక్స్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ చూస్తే డ్యూటీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి సంబంధించి లేకపోతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ట్యాక్స్ అనమాట ఈ డ్యూటీ అనేది వాళ్ళు మాత్రమే పే చేయాలి ట్యాక్స్ అనేది మాత్రం ఇండివిజువల్ ఇన్కమ్ ఎర్న్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్యాక్స్ అనేది పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దీన్ని సో ఈ రెండింటి గురించి అయితే మనం ఇంకా మాట్లాడదాం ముందు మనం ఈ బాక్స్ చెప్పాను కదా అందులో నేనైతే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్ చాలా ఇది యూజ్ అవుతుంది మీకు డైలీ లైఫ్లో ఒకసారి ఇది చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్ ఈ బాక్స్లో లేదంటే ఈ టేబుల్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ట్యాక్స్ అదేవిధంగా డ్యూటీకి సంబంధించినటువంటి ఇక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ముందుగా మనం మీనింగ్ తెలుసుకుందాం సో ట్యాక్స్ యొక్క మీనింగ్ చూస్తే ట్యాక్స్ ఈజ్ ఏ మ్యాండటరీ ఆబ్లిగేషన్ పేయబుల్ టు ద గవర్నమెంట్ సో ఇది గవర్నమెంట్కి మనం పే చేయాల్సిన బాధ్యత అనమాట ఇది ట్యాక్స్ అనేది ఇది మ్యాండటరీ ఆబ్లిగేషన్ గవర్నమెంట్కి మనం ఈ ట్యాక్స్ పే చేయడం మన యొక్క బాధ్యత అని చెప్పేసి ఇక్కడ ఈ మీనింగ్ అయితే చూడొచ్చు అసలు ట్యాక్స్ మీనింగ్ అయితే చూసాం అసలు ఎందుకు ట్యాక్స్ పే చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ట్యాక్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్కి మనం పే చేయాల్సిన ఒక బాధ్యతని ట్యాక్స్గా మనం అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా డ్యూటీ గురించి చూస్తే డ్యూటీ ఈజ్ ఏ ఫీ చార్జ్ బై ద గవర్నమెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అనమాట సో ఈ డ్యూటీ అనేది గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది ట్యాక్స్ అనేది ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది సో ఈ డ్యూటీ వచ్చేసరికి గూడ్స్ గురించి మాట్లాడుతుందని చెప్పాం కదా సో ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క డ్యూటీ అనేది పే చేయాలి లేదంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎగుమతులు దిగుమతులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ డ్యూటీ అనేది పే చేయాలి సో ఈ డ్యూటీ అనేది గూడ్స్ విషయంలో మాత్రమే ఉంటుంది ట్యాక్స్ అనేది ఇన్కమ్ విషయంలో మాత్రం ట్యాక్స్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూస్తే మనం లెవిడాన్ సో ఈ ట్యాక్స్ అనేది దేని మీద గవర్నమెంట్ లెవి చేస్తుంది మన మీద అంటే ఇన్కమ్ మీద అదేవిధంగా వెల్త్ మీద అని చెప్పేసి లేదంటే సర్వీసెస్ సేల్స్ అని చెప్పేసి వీటిని జిఎస్టీగా మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇన్కమ్ మీద వెల్త్ మీద జిఎస్టీ మీద వీటి మీద ట్యాక్స్ అనేది గవర్నమెంట్ మన మీద లెవి చేస్తుంది మనం గవర్నమెంట్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా డ్యూటీ అనేది నేను ఇందాక చెప్పాను డ్యూటీ అనేది కేవలం గూడ్స్ విషయంలో మాత్రమే అంటే గూడ్స్ మీద మాత్రమే డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది అలానే టైప్స్ ఉన్నాయి ట్యాక్స్లో డ్యూటీలో కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి ఇక టైప్స్ గురించి చూసినట్లయితే ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్ అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి రెండు రకాల ట్యాక్సెస్ అయితే ఉన్నాయి అలానే డ్యూటీ విషయంలో కస్టమ్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి రెండు రకాలు అయితే ఉన్నాయి సో ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో ప్రొడక్షన్ చేసేవాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అయితే ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి కస్టమ్ డ్యూటీ అనేది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇది ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి కస్టమ్ డ్యూటీ అనమాట ఈ డ్యూటీ అనేది సో ఈ వీటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా బ్రీఫ్గా మీకైతే ఇక క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే అసలు ఏంటి అనేది ఒక చిన్న ఐడియా గురించి మాత్రమే ఒకసారి అయితే మీరు చూడండి అదేవిధంగా ఇక్కడ అథారిటీ టు ఇంపోజ్ సో ఈ ట్యాక్స్ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు లేదంటే ఎవరు మన మీద లెవీ చేస్తారు అంటే ఈ ట్యాక్స్ వచ్చేసరికి సెంట్రల్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా మన మీద ట్యాక్స్ అనేది లెవీ చేస్తుంది లేదంటే స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా మనకు మన మీద ఇంపోజ్ చేస్తుంది లెవీ చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ డ్యూటీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అథారిటీస్ మాత్రమే ఈ డ్యూటీ అనేది కలెక్ట్ చేస్తారు ఇంపోజ్ చేస్తారు లెవీ చేస్తారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇది గైస్ ట్యాక్స్ అదేవిధంగా డ్యూటీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఫర్దర్ వీడియోస్లో ఇంకా
ట్యాక్స్ ఎందుకు పే చేయాలి, అదే విధంగా కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మనమైతే ఫర్దర్గా ఇంకా వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇది గైస్ ఇప్పుడైతే ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో 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 వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.